మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మిచ్చి యోహాను గారే ఎలా గొప్పవాడయ్యాడు. ఈ యోహాను బాప్తిస్ యోహాను అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే ఏలియా ఎలీషా మొదలైన ప్రవక్తల కంటే మరియు రాజుల కంటే గొప్పవాడా? లేకపోతే ఏ విషయాల్లో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడనియా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను ఆయనకంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడు అయినవాడు అతనికంటే గొప్పవాడు అన్నాడు. అయితే ఈయన ప్రశ్న ఏంటి, సోదరి ప్రశ్న ఏంటంటే, ఈ యోహాను అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే ఏలియాలు మొదలైన ప్రవక్తల కంటే రాజుల కంటే గొప్పవాడా? గొప్పవాడే తెలియదు, ఎందుకంటే యేసుప్రభు వారు స్వయంగా చెప్పినప్పుడు గొప్పవాడు కాదా? ఓకే, ఏ విషయంలో గొప్పవాడు? ఎందుకు స్త్రీలు కరిన వారిలో ఈయన గొప్పవాడుగా మారాడు అంటే ఏమా, ఏ విషయంలో ఈయన గొప్పవాడుగా ఉన్నాడు? ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే ఏనా 9-10 వచనాలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూసారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు ఏముంది? ఏమి చూడ మీరు వెళ్ళిత్రి, ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడును నేనని యేసుప్రభు వారు అంటున్నారు మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. అతని గురించి వ్రాయబడిందా? ఏమండి, వ్రాయబడిన వారిలో యేసుప్రభు గొప్పడు కదండి. ఆయన గురించి ఎన్నో ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. మరి ఎవరిని గురించి వ్రాయబడింది? మిగిలిన ముందుగా చెప్పిన అబ్రహాం గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, యాకోబు గురించి, దావీదు గురించి, వీళ్ళందరి గురించి ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ముందుగా వ్రాయించలేదు. అందుకే ఈ మాట అంటున్నాడు చూడండి, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అంటే ఒక మహానుభావుడు వచ్చే ముందు ఆయనకు ముందు ఇంకొక గొప్పవాడిని పంపుతున్నానని. స్త్రీలు కరిన వారిలో గొప్పవాడు ఆయన. ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ఇదిగో ఎవని గూర్చి వ్రాయబడును అతడే ఈ యోహాను. ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది ఈ మాట? మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అబ్బో, ప్రవక్త అయిన మలాఖీ గారు యోహాను గారు పుట్టక ముందే రాస్తున్నారండి బైబిల్లో ఈ మాట. ఇంకా అంటే నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నానన్న మాట యోహాను గారిది అన్నమాట, మలాఖీ గారు రాశారు. అలాగే ఇంకొక ప్రవక్త గారు కూడా రాశారు సుమా. ఎవరు అనుకున్నారు? యెషయా గారు. ఏం రాస్తున్నారు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎలా అంటే, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచండి, ఎడారిలో మా దేవునికి ఒక రాజమార్గమును సరళము చేయుడి. అంటే అడవిలో ఒకళ్ళు ప్రకటిస్తున్నారండి. ఎవరు అడవిలో ప్రకటిస్తున్న వ్యక్తి? ఏమంటే రాబోతున్న వ్యక్తి కోసం చెప్తున్నాడు ప్రవక్త అయిన యెషయా గారు. ఏమండి, మహానుభావుడు రాబోతున్నాడని, కానీ ఆ వ్యక్తిని గురించి ఎడారిలో ప్రకటన జరుగుతుంది. అవునా? ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం కదండి. లోకా, ఎందుకు ఎవరిని గురించిన మాటది? లోకాసువార్త 3వ అధ్యాయం చూడండి. లోకాసువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం, లోకాసువార్త 3వ అధ్యాయం 2వ వచనం, లోకాసువార్త 3వ అధ్యాయం 2వ వచనం, అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహానునందుకు దేవుని వాక్యము వచ్చెను. అరణ్యంలో ఉన్నాడు ఆయన. ఎవరు? అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడని యెషయా గారు చెప్పారే. అబ్బో, ఈయన గురించి మలాఖీ గారు చెప్పారు, ఈయన గురించి యెషయా గారు చెప్పారు, ప్రవక్త చెప్పలేదు, ప్రవక్తలు చెప్పారు. యోహాను గారు గొప్పరు కదా, చెప్పండి. యోహాను గారు నిజంగా గొప్పవాడు అండి. పర్టికులర్గా ఆ వ్యక్తిని గురించి ముందుగా ప్రవక్తల ప్రవచనాల్లో దేవుడు తన కుమారుని గురించి ఎలాగైతే వ్రాయించాడో యేసుక్రీస్తు వారిని గురించి, యోహాను గారి గురించి కూడా వ్రాయించాడండి. అందుకు బాప్తిస్మిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవారు. అబ్రహాం గారు ఉన్నారు, విశ్వాసులు గొప్పవాడు ఆయన. ఏమండి, భక్తులలో చాలామంది ఉన్నారు. దానియేలు లాంటి భక్తులు ఉన్నారు, మోషే లాంటి నమ్మకస్తులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ముందు పుట్టారు కదండి. వాళ్ళందరూ పుట్టిన తర్వాతే యేసుప్రభు వారే స్వయంగా బాప్తిస్మిచ్చి యోహాను గురించి అంత గొప్పగా చెప్తున్నారంటే, మరి వాళ్ళు ఎవరి కోసం రాయబడిన మాటలు ప్రవక్తల గ్రంథాలలో
యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి వ్రాయబడింది అరణ్యంలో ప్రకటిస్తాడని. అందుకు గొప్పోడు తల్లి. వెరీ గుడ్. దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే నీ కొరకు చూశాడు ఆ దేవుడే నీ కోసమే ఎదురు చూశాడు సా